अंदर की नमस्कार। ఈ రోజు మనము రసాయనిక సమీకరణాలు అనే పాఠం గురించి తెలుసుకుందాము। మన నిజ జీవితంలో మన చుట్టుపక్కల అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి। వాటిలో భౌతిక మార్పులు రసాయన మార్పులు రెండు రకాలుగా ఉంటాయి। భౌతిక మార్పు అంటే తాత్కాలికమైన మార్పు। ఫర్ ఎగ్జాంపుల్ మంచు నీరుగా మారడం, నీరు నీటి ఆవిరిగా మారడం, నీటి ఆవిరి మళ్ళీ నీరుగా మారడం, నీరు మళ్ళీ మంచుగా మారడం, అంటే ఉష్ణోగ్రత పెంచినప్పుడు తగ్గించినప్పుడు ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి। అంటే దాని స్థితిలో మార్పు జరిగితే భౌతిక మార్పు అంటాము। అదే విధంగా రసాయన మార్పు అంటే ఇది శాశ్వతమైన మార్పు। ఫర్ ఎగ్జాంపుల్ ఇనుము తుప్పు పట్టడము, అదే విధంగా కొన్ని రసాయన చర్యలు దీని కిందకి వస్తాయి। ఇవి శాశ్వతంగా జరుగుతూ ఉంటుంది। అంటే ఇప్పుడు రసాయన మార్పు జరిగినప్పుడు పదార్థాలని కొత్త పదార్థాలు ఏర్పడినప్పుడు కొత్త పదార్థాలను మళ్ళీ అంతకు ముందు ఉన్నటువంటి క్రియాజనకాలుగా మార్చలేనటువంటి పరిస్థితిని మనము రసాయన మార్పు అంటాము। ఇక్కడ మనకి కొన్ని చర్యలు ఇచ్చారు మన టెక్స్ట్ బుక్ లో। కుర్చం ఒకటి, పొడి సున్నానికి నీరు కలపడం, అది తడి సున్నంగా మారుతుంది। పొడి సున్నం అంటే కాల్షియం ఆక్సైడ్, నీరు అంటే H2O, తడి సున్నం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ విధంగా మనం ఫార్ములాస్ రాస్తాము। దీన్ని మనము కృచ్యంలో చూద్దాం, అంటే ప్రయోగం చేసి చూద్దాం। ఇక్కడ సున్నం తీసుకున్నాం మనము, కాల్షియం ఆక్సైడ్, ఈ సున్నానికి నీరు కలుపుదాము। ముందు సున్నం తీసుకుందాము, సున్నం తీసుకున్నాను బీకర్ లోకి, దీనికి నీళ్లు కలుపుతున్నాను। సున్నానికి నీళ్లు కలిపినప్పుడు ఇక్కడ మనకి కాల్షియం ఆక్సైడ్ కి నీళ్లు కలిపితే కాల్షియం హైడ్రాక్సైడ్ గా మారింది। ఈ సున్నపు నీరు ఇది ఆమ్లత్వాన్ని కలిగి ఉందా, క్షారత్వాన్ని కలిగి ఉందా అని మనకు ఒక ప్రశ్న వేశారు కుర్చీంలో। మరి ఇది ఎలాంటి గుణాన్ని కలిగి ఉందో చూద్దాం। ఎరుపు లిట్మస్ పేపర్ తీసుకున్నాను, సున్నపు నీటిలో వేశాను, దీని రంగు ఎలా మారిందో మనం ఇప్పుడు గమనించుదాం। సో సున్నపు నీటిలోకి ఎరుపు లిట్మస్ పేపర్ వేస్తే ఇది నీలి రంగులోకి మారింది, కాబట్టి ఇది క్షారగుణాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు। తర్వాత రెండవ కృత్యం చూద్దాం। ఈ రెండవ కృత్యంలో సోడియం సల్ఫేట్ ద్రావణము, బేరియం క్లోరైడ్ ద్రావణాలు తీసుకోవడం జరిగింది। ఈ రెండు ద్రావణాలు కలిపినప్పుడు సోడియం క్లోరైడ్, బేరియం సల్ఫేట్ అనే కొత్త పదార్థాలు ఏర్పడ్డాయి। బేరియం సల్ఫేట్ దగ్గర మనం బాణం గుర్తు కిందకి పెట్టామంటే అర్థం ఏంటంటే ఈ బేరియం సల్ఫేట్ అనేది అవక్షేపం అని తెలియజేస్తుంది। అంటే ఇది కరగకుండా అడుగున చేరే పదార్థాన్ని మనము అవక్షేపం అని అంటాము। దీన్ని మనము కృత్యంలో అంటే ప్రయోగం చేసి చూద్దాం। సోడియం సల్ఫేట్, ఇది సోడియం సల్ఫేట్ పదార్థము। ఈ సోడియం సల్ఫేట్ని నేను ఒక బీకర్లోకి తీసుకుంటున్నాను। సో సోడియం సల్ఫేట్, సోడియం సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేసుకున్నాను। సో సోడియం సల్ఫేట్ ద్రావణము తయారైంది, ఇది సోడియం సల్ఫేట్ ద్రావణము। అదేవిధంగా బేరియం క్లోరైడ్, బేరియం క్లోరైడ్ ద్రావణాన్ని తయారు చేస్తున్నాను। సో ఈ బేరియం క్లోరైడ్ని ఒక బీకర్లోనికి తీసుకొని దీని ద్రావణాన్ని తయారు చేస్తున్నాను, బేరియం క్లోరైడ్। సో ఇది బేరియం క్లోరైడ్ ద్రావణము, ఇదేమో సోడియం సల్ఫేట్ ద్రావణము। ఈ రెండు ద్రావణాలని కలిపితే ఏం జరుగుతుందో మనం చూద్దాం। సోడియం సల్ఫేట్ ద్రావణానికి నేను బేరియం క్లోరైడ్ ద్రావణాన్ని కలుపుతున్నాను, కలిపినప్పుడు తెల్లని అవక్షేపము ఏర్పడింది। ఈ తెల్లని అవక్షేపాన్ని మనం సమీకరణంలో బాణం గుర్తు కిందకి చూపించాము, ఇక్కడ మనం గమనించవచ్చు ఆ విషయాన్ని। ఇది రెండవ కృత్యం. ఇక మూడవ కృత్యం చూసినట్లయితే జింక్ ముక్కలపై హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపడం ద్వారా జింక్ క్లోరైడ్ ద్రావణం ఏర్పడుతుంది, అదేవిధంగా హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది। సో వాయువుని సూచించడానికి మనం బాణం గుర్తుని పైకి చూపించాము, అంటే హైడ్రోజన్ వాయువు అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది। దీన్ని కూడా మనం కృత్యంలో చూద్దాం। ఇక్కడ జింక్ ముక్కలు తీసుకున్నాను, ఈ జింక్ ముక్కల్ని కోనికల్ ఫ్లాస్క్ అంటే శాంకవ కుప్పెలో వేశాను। సో జింక్ ముక్కల్ని కోనికల్ ఫ్లాస్క్లోకి వేస్తున్నాను, తర్వాత దీనికి నేను సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలుపుతున్నాను। సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపినప్పుడు
ఏం జరుగుతుందో గమనించుదాం. సో జింక్ ముక్కలపై హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్య వలన హైడ్రోజన్ వాయువు విడుదలవుతుందని మనం గమనించవచ్చు. ఇక్కడ బుడగలు బుడగలుగా వాయువు వెలువడుతుంది, ఒకసారి గమనించండి. సో బుడగలు వెలువడుతున్నాయి. ఆ బుడగలు ఏంటంటే హైడ్రోజన్ వాయువుని సూచిస్తాయి అన్నమాట. అంటే ఇది హైడ్రోజన్ వాయువు అని మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా మనకు మూడు రకాలైన కృత్యాలు ఇచ్చారు. ఈ కృత్యాలు అంటే ఇవి రసాయన చర్యలు జరుగుతున్నాయని తెలియజేయడానికి, అంటే రసాయన చర్యలు ఈ విధంగా ఉంటాయని తెలియజేయడానికి మనకు ఎగ్జాంపుల్స్ మూడు ఇచ్చారు. ఈ మూడు కృత్యాలు మనకు ముఖ్యమైనటువంటి కృత్యాలు. తర్వాత ఇవన్నీ ఇవి రసాయన సమీకరణాలుగా ఎలా మార్పు ఎలా రాయాలో మనం ఒకసారి చూద్దాం. అంటే రసాయన సమీకరణం అంటే ఏంటి అసలు? అంటే ఒక చర్యను, అంటే రసాయన చర్యను అతి సూక్ష్మ రూపంలో లేదా సంకేతాలతో తెలియజేస్తే దాన్ని రసాయన సమీకరణం అంటాం. అంటే ఇక్కడ చూడండి, కృత్యం ఒకటిలో పొడి సున్నము ప్లస్ నీరు గివ్స్ రైస్ టు తడి సున్నం అని రాశాను. అంటే నేను ఇక్కడ మాటల్లో రాశాను. సో ఈ విధంగా పదాల్లో రాసినప్పుడు దీన్ని ఏమంటాం అంటే పద సమీకరణము అంటాం. సో ఈ పద సమీకరణం రాయడం ఈజీగా ఉంటుందా, ఇట్లా ఫార్ములాలో రాయడం ఈజీగా ఉంటుందా, అంటే సులభంగా ఉంటుందా అని మనం గమనించినట్లయితే ఫార్ములాలో రాయడము ఈజీగా ఉంటుంది, ఇట్లా పద సమీకరణం రాయడం కొంచెము కష్టంగా ఉంటుంది. అంటే రాయడము చాలా రాయవలసి ఉంటుంది, దాన్ని మనం ఫార్ములాలోకి తీసుకుంటే అది కొంచెంగా ఉంటుంది, అదేవిధంగా దీన్ని మనం గుర్తించడం కూడా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి రసాయన సమీకరణాలు ఏముంటాయంటే సంకేతాల రూపంలో తెలియజేసేటటువంటి ఫార్ములాలు ఉంటాయన్నమాట. దీన్ని మనం రసాయన సమీకరణం అని అంటాము. మరి రసాయన సమీకరణం మనకేం తెలియజేస్తుంది అంటే దానిలో క్రియాజనకాలు ఉంటాయి, క్రియాజన్యాలు ఉంటాయి అనే విషయాన్ని తెలియజేస్తుంది. క్రియాజనకాలు అంటే ఏంటి? చర్యలో పాల్గొనే పదార్థాలను క్రియాజనకాలు అంటాము, లేదంటే చర్యకు గురి అయ్యే పదార్థాలని మనము రసాయన జనకాలు క్రియాజనకాలు అని అంటాము. మరి క్రియాజనకాలు చర్యలో పాల్గొన్న తర్వాత ఏర్పడే కొత్త పదార్థాల్ని క్రియాజన్యాలు అంటాము. సో ఇవి క్రియాజన్యాలు. ఈ సమీకరణం తీసుకున్నట్లయితే ఫెర్రిక్ ఆక్సైడ్, అల్యూమినియం ఈ రెండు క్రియాజనకాలు. ఫెర్రస్ అంటే ఇది ఇనుము, ఇది అల్యూమినియం ట్రైఆక్సైడ్, ఈ రెండు పదార్థాలు క్రియాజన్యాలు. అదేవిధంగా ఈ ఫెర్రిక్ ఆక్సైడ్ కింద మనము ఘా అని రాసుకున్నాము, అట్లనే అల్యూమినియం కింద కూడా ఘా అని రాసాము, ఫెర్రస్ కింద ఘా అని రాసాము, అల్యూమినియం ట్రైఆక్సైడ్ కింద కూడా ఘా అని రాసాము. అంటే ఏంటి అంటే ఈ పదార్థాల యొక్క స్థితి ఘన రూపంలో ఉందని అర్థము. అంటే రసాయన సమీకరణము పదార్థం యొక్క స్థితిని కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా బాణం గుర్తు ఎడమవైపు ఉన్న పదార్థాన్ని క్రియాజనకాలని, బాణం గుర్తు కుడివైపు ఉన్న పదార్థాన్ని క్రియాజన్యాలని చెప్తాము. తర్వాత బాణం గుర్తు పైన ఒక సింబల్ వేశాము, ట్రయాంగులర్ సింబల్, అంటే త్రిభుజాకారంలో ఒక సింబల్ ఉంది. ఇలా వేయడం ఉద్దేశం ఏంటి అంటే ఈ రెండు పదార్థాలను వేడి చేస్తున్నాము అని అర్థం. అంటే క్రియాజనకాలను వేడి చేస్తున్నామని చెప్పడానికి మనం ఒక సింబల్, ఒక సంకేతాన్ని ఇక్కడ వాడాము. అదేవిధంగా ఉదాహరణ రెండు దగ్గరికి వెళ్ళినట్లయితే కార్బన్ మండినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. కార్బన్ అంటే ఏదైనా చెక్క కావచ్చు, కర్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కార్బన్ మండినప్పుడు, కార్బన్ మండటం అంటే దీన్ని దహన చర్య అంటాము, కార్బన్ గాలిలో ఉన్న ఆక్సిజన్ తీసుకుని మండుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. అదేవిధంగా క్యూ ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. క్యూ అంటే ఉష్ణానికి క్యూ అనేటటువంటి సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఉష్ణ విడుదలైనటువంటి చర్యను ఏమంటామంటే ఉష్ణమోచక చర్య అంటాము. అంటే ఏదైనా ఒక రసాయన చర్యలో ఉష్ణ విడుదలైతే అలాంటి చర్యను ఉష్ణమోచక చర్య అంటాము. దీంట్లోనే ఇంకొక సమీకరణం మనం చూద్దాము. నైట్రోజన్, ఆక్సిజన్ ఈ రెండు వాయువులు కలిసి నైట్రిక్ ఆక్సైడ్ అనే కొత్త పదార్థాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. మైనస్ క్యూ అంటే దీని అర్థం ఏంటంటే ఉష్ణాన్ని తీసుకుంటుంది. అంటే నైట్రోజన్, ఆక్సిజన్ కలిసి చర్య జరిపేటప్పుడు ఉష్ణం తీసుకోబడుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ క్యూ అనేటువంటి సింబల్ ఇచ్చాము. అంటే ఉష్ణం గ్రహించబడింది కాబట్టి ఈ చర్యను ఉష్ణగ్రాహక చర్య అంటాము. అంటే ఏదైనా ఒక రసాయన చర్యలో ఉష్ణం గ్రహించబడితే దాన్ని ఉష్ణగ్రాహక చర్య అని చెప్తాము. ఉదాహరణ మూడు తీసుకున్నట్లయితే జింక్ ముక్కలు ఘన పదార్థము, సల్ఫ్యూరిక్ ఆమ్లము ద్రవ పదార్థము, కాబట్టి దీన్ని ద్రా అని రాశాము, దీన్ని ఘా అని రాశాము. ఈ రెండు పదార్థాలు క్రియాజనకాలు.
జింక్ సల్ఫేట్ హైడ్రోజన్ అనేటటువంటి క్రియాజన్యాలు ఇక్కడ ద్ర అంటేనేమో ఇది ద్రవము, వా అంటేనేమో ఇది వాయువు. వాయువు సింబల్ పక్కన మనం ఇచ్చాం, బాణం గుర్తు పైకి చూపించాము. అదేవిధంగా ఉదాహరణ 4లో చూసినట్లయితే సిల్వర్ నైట్రేట్ జా ద్రా నాశం అంటే జలద్రావణం. అంటే ఏదైనా ఒక పదార్థం నీటిలో కరిగినట్లయితే ఆ పదార్థాన్ని జలద్రావణం అంటాము. సిల్వర్ నైట్రేట్ జలద్రావణాన్ని సోడియం క్లోరైడ్ జలద్రావణాన్ని కలిపినప్పుడు సిల్వర్ క్లోరైడ్ అవక్షేపం ఏర్పడుతుంది, ఇది ఘన రూపంలో ఉంటుంది. అదేవిధంగా సోడియం నైట్రేట్ జలద్రావణము ఏర్పడుతుంది. కాబట్టి సమీకరణం ఏం తెలియజేస్తుంది అని అంటే పదార్థాన్ని వేడి చేస్తున్నామా, పదార్థంలో క్రియాజనకాలు ఏమి ఉన్నాయి, క్రియాజన్యాలు ఏమి ఉన్నాయి, ఆ పదార్థము ఉష్ణ విడుదల చేస్తుందా లేదా ఆ సమీకరణంలో ఉష్ణం తీసుకోబడుతుందా అంటే రసాయన చర్యలో ఉష్ణం తీసుకోబడుతుందా, అదేవిధంగా అది ఘన రూపంలో ఉన్నదా, ద్రవ రూపంలో ఉన్నదా, వాయు రూపంలో ఉన్నదా అనేటువంటి విషయాలు మనము గమనించవచ్చు అన్నమాట. తర్వాత ఈ సమీకరణాన్ని మనము తుల్యం చేయవలసిన అవసరం ఉంది. తుల్యం చేయడం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక రసాయన సమీకరణంలో క్రియాజనకాల వైపు గల మూలక పరమాణువులు క్రియాజన్యాల వైపు గల మూలక పరమాణువులు సమానంగా ఉంటే ఆ సమీకరణాన్ని తుల్య సమీకరణం అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఒకటి తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రొపేన్ అనే వాయువుని మండిస్తున్నాము, అంటే ఆక్సిజన్ తీసుకుని మండుతుంది కాబట్టి ప్రొపేన్ని ఆక్సిజన్తో మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నీరు విడుదలవుతుంది. సో ఇక్కడ క్రియాజనకాలు ప్రొపేన్ ఆక్సిజన్, క్రియాజన్యాలు కార్బన్ డైఆక్సైడ్ నీరు. మరి ఈ సమీకరణం చూసినట్లయితే ఈ తుల్యం చెందించబడిందా లేదా అని మనం గమనించినట్లయితే తుల్యం చెందించబడలేదు అంటాం. ఇలాంటి సమీకరణం ఏమంటామంటే ప్రాథమిక సమీకరణం అంటాం. ఏ సమీకరణం అయితే తుల్యం చెందించబడలేదు అంటే ఒక అణు ఫార్ములాలు మాత్రమే రాయగలిగి ఉన్నటువంటి సమీకరణాన్ని ప్రాథమిక సమీకరణం అంటాం. ఈ ప్రాథమిక సమీకరణాన్ని మనం తుల్యం చెందించినట్లయితే అది తుల్య సమీకరణం అంటాం. దీన్ని మనం తుల్యం చెందించే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడమ వైపున కార్బన్ మూలకం యొక్క పరమాణువులు 3 ఉన్నాయి. ఎడమ వైపు అంటే క్రియాజనకాల వైపు. క్రియాజన్యాల వైపు కార్బన్ ఒకే ఒక పరమాణువు కలిగి ఉంది కాబట్టి ఇక్కడ తుల్యం చెందించబడలేదు అంటాం. మరి అప్పుడు ఏం చేయాలి, కార్బన్ని 3 పరమాణువులుగా రాసుకోవాలి. ఒక్కసారి చూద్దాం, కార్బన్ని 3 పరమాణువులు రాయాలంటే దాని ఫార్ములాని మార్చకూడదు. కార్బన్ డైఆక్సైడ్ ముందు 3 అనేటటువంటి సంఖ్యని వేయాలి. అంటే 3 అనే సంఖ్యని వేసామంటే దీని అర్థం ఏంటంటే 3 అనే గుణకంగా మారింది అని అర్థం. 3 గుణకం అంటే అర్థమేంటి, ఈ 3 అనేటటువంటి నంబర్ కార్బన్ డైఆక్సైడ్ మొత్తానికి వర్తిస్తుంది. సో గుణకం అంటే హెచ్చవేత కాబట్టి 3 కార్బన్లు అదేవిధంగా 6 ఆక్సిజన్లుగా మారింది అనమాట. సో కార్బన్ పరమాణువులు అయితే ఎడమవైపు కుడివైపు సమానమయ్యాయి. ఇప్పుడు హైడ్రోజన్ చూద్దాం. హైడ్రోజన్ ఎడమవైపు 8 పరమాణువులు ఉన్నాయి, హైడ్రోజన్ కుడివైపు చూస్తే 2 పరమాణువులే ఉన్నాయి. సో ఈ 8 పరమాణువులకి ఇక్కడ 8 పరమాణు సమానం కావాలంటే H2O ముందు 4 అనే గుణకాన్ని మనం రాసినట్లయితే హైడ్రోజన్లు 4 2 8 అయ్యాయి. అదేవిధంగా గుణకం కాబట్టి ఇది ఆక్సిజన్ కూడా వర్తిస్తుంది, 4 1 4 ఆక్సిజన్లుగా మారింది. సో ఎడమవైపు హైడ్రోజన్లు 8, కుడివైపు హైడ్రోజన్లు 8 పరమాణులుగా మారాయి. ఇప్పుడు ఆక్సిజన్ దగ్గరకు వద్దాం. ఆక్సిజన్ ఎడమవైపు 2 పరమాణువులుగా ఉంది, కుడివైపు చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్లో 3 2 6 ఆక్సిజన్ పరమాణువులు, నీటి అణువులో 4 1 4 ఆక్సిజన్ పరమాణువులు. ఇక్కడ 6 ఇక్కడ 4 మొత్తము 10 పరమాణువులు కాబట్టి ఎడమవైపు క్రియాజనకాల వైపు ఇక్కడ గుణకాన్ని మనము 5 రాసినట్లయితే 5 2 10గా మార్పు చెందుతుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే కార్బన్ ఎడమవైపు 3 ఉన్నాయి పరమాణువులు, కుడివైపు కూడా 3 పరమాణులుగా మార్చబడ్డాయి. హైడ్రోజన్ ఎడమవైపు 8 పరమాణులు, కుడివైపు కూడా 8 పరమాణులుగా మార్చబడ్డాయి. ఆక్సిజన్ 5 2 10 ఎడమవైపు ఉన్నాయి, కుడివైపు 3 2 6 + 4 1 4 10 సరిపోయినాయి. కాబట్టి ఈ సమీకరణాన్ని ఏమంటామంటే తుల్య సమీకరణము అని చెప్తాం. ఇక రెండవ ఉదాహరణ చూసినట్లయితే ఫెర్రిక్ ఆక్సైడ్ అల్యూమినియం ఈ రెండింటిని మనము చర్యలోకి తీసుకుంటున్నాము. అంటే క్రియాజనకాలుగా ఉన్నాయి, క్రియాజన్యాలు ఐరన్ అల్యూమినియం ట్రైఆక్సైడ్గా మార్పు చెందాయి. ఈ తుల్యం చెందించబడిందా లేదా అని చూస్తే
ఇది కూడా తుల్యం చెందించబడలేదు. ఎందుకంటే ఎడమ వైపు ఐరన్ పరమాణు రెండు ఉన్నాయి, కుడి వైపు ఒకటే ఉంది. కాబట్టి దీని తుల్యం చెందించాలి అంటే ఐరన్ యొక్క కుడి వైపు ఉన్నటువంటి ఐరన్ ముందు రెండు గుణకముగా రాసుకుంటే అప్పుడు ఎడమ వైపు రెండు ఐరన్ పరమాణులు కుడి వైపు రెండు ఐరన్ పరమాణులు సరిపోతాయి. అదే విధంగా అల్యూమినియం చూసినట్లయితే ఎడమ వైపు ఒకటే ఉంది, కుడి వైపు రెండు ఉన్నాయి. కాబట్టి ఎడమ వైపు రెండుగా మనం గుణకాన్ని తీసుకున్నట్లయితే అల్యూమినియం కూడా సరిపోతుంది. ఆక్సిజన్ చూసినట్లయితే ఎడమ వైపు మూడు ఉన్నాయి, కుడి వైపు కూడా మూడు ఉన్నాయి. అప్పుడు ఈ సమీకరణము తుల్యం చెందించబడింది అంటాము. కాబట్టి సమీకరణం తుల్యం చెందించాలి అంటే దాని ఫార్ములాని మార్చకూడదు, దాని యొక్క మూలక పరమాణుల్ని ఏమి మార్చకూడదు. కానీ మనం మార్చవలసింది ఏంటంటే గుణకాన్ని మాత్రమే మార్చాలి. గుణకం మార్చి మాత్రమే మనము తుల్యము చెందించవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా సమీకరణాన్ని తుల్యం చెందిస్తాము. తర్వాత స్థిర ఉష్ణోగ్రత పీడనాలు, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అంటాము. సో స్థిర ఉష్ణోగ్రత పీడనాలు అంటే స్టాండర్డ్ టెంపరేచర్ 273 డిగ్రీల కెల్విన్, పీడనమేమి ఒక బార్గా ఉంటుంది. అంటే ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏదైనా వాయువు 22.4 లీటర్ల వాయువును లీటర్ల ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఎస్టీపీ వద్దనే ఏదైనా వాయువు 6.023 × 10³ అణువులను కలిగి ఉంటుంది. ఈ నెంబర్ని ఏమంటామంటే అవగాడ్రో సంఖ్య అంటాం. ఈ రెండు విషయాలు దేనికోసం అంటే ఏదైనా మనకు అంటే ఎస్టీపీ వద్ద కొన్ని సమస్యలు చేయవలసి వచ్చినప్పుడు ఈ రెండు విషయాలు మనము గమనించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మొత్తం ఈ పాఠంలో మనము అనేక అంశాలు నేర్చుకున్నాము. భౌతిక మార్పులు, రసాయన మార్పులు, కొన్ని కృత్యాలు నేర్చుకున్నాము. రసాయన సమీకరణం అంటే ఏంటి, రసాయన సమీకరణం యొక్క లక్షణాలు ఏంటి, అదేవిధంగా ఏ విధంగా తుల్యం చెందించాలి, మరి ఎస్టీపీ అంటే ఏంటి, దానికి సంబంధించిన అంశాలు మనము నేర్చుకున్నాము. ఈ పాఠాన్ని జాగ్రత్తగా గమనించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు తెలియజేస్తానని తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను.